Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu fittingతో అమరావతి రైతులు లబో దిబో. Municipal ఎన్నికల్ని మూడు రాజధానులు వర్సెస్ అమరావతి అంశానికి రెఫరెండంగా మార్చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. విశాఖ టీడీపీలో గంటా శ్రీనివాసరావు కారణంగా రచ్చ జరుగుతూ ఉంటే ఇటీవల బెజవాడ టీడీపీలో కుల చిచ్చు రేగింది. గుంటూరు టీడీపీలో ఏం జరుగుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. గంటా శ్రీనివాసరావు ప్రస్తుతానికైతే టీడీపీ ఎమ్మెల్యేనే. బెజవాడ టీడీపీ విషయానికి వస్తే కేసుని నిన్నానే వర్సెస్ బుద్ధా వెంకన్న బోండా ఉమామహేశ్వరరావు పెద్ద రచ్చ చోటు చేసుకోవడం, దాన్ని ఎలాగైతేనే చంద్రబాబు చల్లార్చడం తెలిసిన సంగతే. నిజానికి బెజవాడ మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న కేసునేని శ్వేత రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుకున్నారు తప్ప ఇందులో చంద్రబాబు గొప్పతనమేమీ లేదన్నది ఇంకో వెర్షన్. రాష్ట్రంలో టీడీపీ ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్నది బేరేజ్ వేసుకోకుండా అమరావతి అంశాన్ని రెఫరెండం క్రిందకు లాగేశారు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖ కర్నూలులో టీడీపీకి పూర్తి స్థాయిలో ఎదురుగాలి వీస్తోంది. తాజాగా బెజవాడలోనూ ఎదురుగాలి షురూ అయింది. గుంటూరు సంగతి సరే సరి. ఈ పరిస్థితుల్లో అమరావతిని రెఫరెండం క్రిందకు లాగి చంద్రబాబు పెద్ద తప్పే చేశారని అమరావతి రైతుల్లో ఆందోళన నెలకొంది. మున్సిపల్ ఎన్నికలకు అమరావతి అంశానికి లింక్ ఏంటి? అమరావతిలో ఎన్నికలు జరిగితే అక్కడ రెఫరెండం మానొచ్చు. పైగా ఇవి స్థానిక ఎన్నికలు, వీటిల్లో ఎప్పుడూ అధికార పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది. అమరావతి విషయంలో విశాఖ వాసులు కదలి రాలేదు, కర్నూలు వాసులు అంతే. గుంటూరు, బెజవాడ కూడా అమరావతి వాసుల వెతల్ని పట్టించుకోలేదు. అలాంటప్పుడు ఆయా మున్సిపల్ ఎన్నికల్లో అమరావతి కోసమంటూ టీడీపీకి జనం ఓట్లెలా వేస్తారు? టీడీపీ ఓడితే రాష్ట్రం ఓడినట్లు, అమరావతి ఓడినట్లు అన్న చంద్రబాబు వైఖరే రాష్ట్రానికి ఈ దుస్థితిని తెచ్చిపెట్టింది.